संपत कुमार गारु एसी सेक्रेटरी गारु महिमनार जिल्ला अध्यक्षुडु नेनु तर्वात तदितर मुख्य नायकुलु अंदरं कूडा पोयि मन पीसीसी अध्यक्ष रेवंत रेड्डी गारिनि मन अध्यक्ष रेवंत रेड्डी गारिनि कलवडं जरिगिंदि अन्न इट्ला ई विधंगा अराजकालु जरुगुता उन्नायि पेद्द एत्तुन इक्कडिकक्कड तप्पुडु केसुलु पेट्टि मनं प्रश्निस्ते मन मीद तिरगबडे प्रयत्नं चेस्ता उन्नारु अनि चेप्पेसि मेमु अध्यक्षुल दृष्टिकि तीसुकेल्ते ఆయన ఒక సూచన చేయడం జరిగింది అదే విధంగా అదే కాకుండా మీకు అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున మైమనార్ గాని దేవరకద్ర గాని ఇతరత్ర ఈ మధ్య కాలంలో మీరు చూసారు కొల్లాపూర్ అదే విధంగా నాగర్కల్ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు సో అది తట్టుకోలేక అవన్నీ కూడా వాళ్ళ అక్కస వెళ్ళగక్తా ఉన్నారు సో ఆ జాయినింగ్ రోజు నేను చెప్పిన తర్వాత ఆ జాయినింగ్ రోజు గాంధీ భవన్ లో మన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలను ఇక్కడ అందరికీ తెలుసు ఏ చిన్న విషయం మాట్లాడినా దాని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు కరెంట్ గురించి మాట్లాడితే కరెంట్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే 3 గంటలు ఇస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేశారు ఆ కరెంట్ విషయం అందరికీ కూడా తెలుసు ఏ రైతు కడిగినా కూడా ఈ రోజు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆ విధంగా నేను ఆ రోజు ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్తే ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా కొందరి గురించి మాట్లాడడం జరిగింది కొందరు పోలీస్ వాళ్ళు వత్తాస పలుకుతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తా ఉన్నారు రేపు మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ డైరీలో రాసి పెట్టి వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పేసి చెప్పిన విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు సో దాన్ని పోలీసు వాళ్ళు కూడా ఎవరు పెద్దగా తీసుకోలేదు తెలుసు ఎందుకంటే కొందరు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ఆ విధంగా వివరిస్తున్నారు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చేసింది రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా అణచివేయాలి ఎందుకంటే ఈ రోజు ప్రశ్నించే గొంతుకగా ముందుకు వస్తున్నాడు మనందరి తరపున 24 గంటలు పోరాటం చేస్తా ఉన్నాడు కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుకను ఏదో రకంగా అణగదొక్కాలన్న ఆలోచనతోన ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కడ వర్తే అక్కడ ఎఫ్ఐఆర్లు చేసేశారు తప్పుడు కేసులు పెట్టేసి ఇక్కడ జడ్చెల్లలో అదే విధంగా భూత్పూర్ లో దేవరకద్ర జడ్చెల్ల భూత్పూర్ అదే విధంగా గద్వాల మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం దాదాపు 60 కేసుల దాకా ఆయన మీద ఎఫ్ఐఆర్లు చేసి తప్పుడుగా కేసులు పెట్టేసి ఆయన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ భయపడే వ్యక్తి కాదు మీకు అందరూ కూడా తెలుసు తదనంతరం ఆ ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత గత 2 రోజులుగా ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఆయనకున్న సెక్యూరిటీని కూడా తక్కువ చేసేసారు మొత్తం తీసేసారు సెక్యూరిటీ కూడా ప్రభుత్వమే బలవంతంగా ఆ సెక్యూరిటీ వాళ్ళతో కూడా తప్పుడు అప్పుడు వీటిని ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ తప్పుడు అప్పుడు వీటిని కూడా ఒప్పుకోలేదు అవన్నీ మీకు తెలుసు సో ఇన్ని అరాచకాలకు పాల్పడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మన ఒక నినాదాన్ని మన పెద్దలందరూ నిర్ణయం చేసుకుని ఒక నినాదాన్ని తీసుకొచ్చిండు తిరగబడదాం తరిమి కొడదాం అని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు ఏదైతే అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఈ అక్రమాలన్నింటి మీద తిరగబడదాం తరిమి కొడదాం అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని ఈ రోజు మనం ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మన 12 తారీఖు హైదరాబాద్ లో మన ఐడియాలజీ సెంటర్ లో ప్రారంభించడం జరిగింది లాంఛనంగా ఆ రోజు అందరం కూడా పెద్దలందరూ ఉన్నారు పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు అందరూ కూడా ఉన్నారు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మైబూనార్ పట్టణంలో ఉమ్మడి మడినార్ జిల్లా సంబంధించిన నాయకులు అందరం కూడా ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభిస్తూ ఈ తిరగబడదాం తరిమి కొడదాం అనే నినాదంతో మీ కండగా ఉండడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికి అండగా ఉందాం ఇక్కడ జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను టిఆర్ఎస్ పార్టీ యొక్క అక్రమాలను అన్యాయాలను తిరగబడి తరిమి కొడదాం అని చెప్పేసి మనందరం కూడా ఈ రోజు ఈ సమావేశానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి వీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం ఇప్పుడు పెద్దలు చాలా